దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రతి ఏటా 20,000 వసతి దీవెన అందిస్తామని, డిగ్రీ పీజీ జరిగే విద్యార్థులకు 2 విడతలుగా 20,000 ఇస్తామని, వసతి భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లులకు అందిస్తామన్నారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని సీఎం తెలిపారు. 1,87,000 మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. వసతి దీవెన కింద 2,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికి ఈ వసతి దీవెన పథకం తెలిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్ లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. 300 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతి వాళ్ళ ఖాతాల్లోకి పడే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా వసతి దీవెన కింద సంవత్సరానికి 2,300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. విద్యా దీవెన కింద అంటే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్, ఏ పిల్లాడైనా కూడా చదువుకునేదానికి తన తల్లిదండ్రులకు భారం కాకూడదు. తల్లిదండ్రులు చిరునవ్వుతో ఆ పిల్లలను స్కూళ్ళకు పంపించాలి, కాలేజీలకు పంపించాలి. ఆ పిల్లలను తల్లిదండ్రులు చిరునవ్వుతో కాలేజీలకు పంపించే కార్యక్రమంలో భాగంగా ఆ తల్లిదండ్రుల మీద ఏమాత్రం కూడా భారం పడకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన అనే కార్యక్రమానికి దాదాపుగా సంవత్సరానికి మరో 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 పథకాల ద్వారా దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు చదువుకుంటున్న పిల్లల కోసం ఖర్చు చేస్తున్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. జగనన్న వసతి దీవెన